17 ఓవర్ల తర్వాత 5 వికెట్ల సరికి 138 పరుగులతో చాలా స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంది నా కింగ్స్ ప్రస్తుతం మంచి విష్ణు బ్యాటింగ్ చేయడానికి సిద్ధపడుతున్నారు రవి ప్రకాష్ రిటైర్ అయ్యి చిన్న దెబ్బతగలంతా రిటైర్ అయ్యి మైదానం వదిలి బయటికి వెళ్ళడంతో విష్ణు బ్యాటింగ్ వచ్చారు చాలా మంచి ఆల్రౌండర్ విష్ణు కూడా మంచి మీడియం పేస్ బౌలర్ గతంలో జరిగిన పోటీల్లో కూడా మంచి ప్రదర్శన చూపించారు విష్ణు ప్రస్తుతం తలకి గుడ్డ కట్టుకుని మీ టీవీ స్క్రీన్స్ మీద కనబడుతున్న టాల్ హీరో విష్ణు మంచి విష్ణు ఆయనకి తోడుగా నాన్ స్టికింగ్ ఎండ్ లో ఖయ్యం ఉన్నాడు ఆది సోదరుడు 5 వికెట్ నష్టానికి 138 పరుగులతో 17 ఓవర్ తర్వాత ఇంకా కేవలం 3 ఓవర్లు మాత్రం మిగిలి ఉన్నాయి చాలా మంచి రన్ రేట్ ఇది దాదాపు 8 పరుగుల సరాసరితో వాళ్ళు బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు రియల్ టీ20 మ్యాచ్ ఉంది మంచి ఫీల్డ్ పొజిషన్స్ కూడా ఉన్నాయి ఆ బౌలర్ సిద్ధపడుతున్నారు బౌలింగ్ చేయడానికి అజయ్ సిద్ధపడుతున్నారు బౌలింగ్ చేయడానికి విష్ణుకి అజయ్ బౌలింగ్ స్థానం నుంచి బయలుదేరి అంపైర్ దాటి వేసిన ఈ బంతిని విష్ణు పని చేసే ప్రయత్నంలో బంతి ఆయన కంప్లీట్ గా బిట్ చేసి వికెట్ కీపర్ అయ్యప్ప శర్మ గ్లౌజ్ లో సేఫ్ గా ల్యాండ్ అవడంతో ఎటువంటి ప్రమాదం విష్ణుకి జరగలేదు 17.1 ఓవర్ తర్వాత 5 వికెట్ నష్టానికి 139 పరుగులు ఇటీవల వచ్చిన ఒక సినిమాలో శ్రీహరి విష్ణు మంచి కాంబినేషన్ గా ఆ సినిమా మనం చూసాం అదే ఇప్పుడు మైదానంలో శ్రీహరి డైలాగ్ చదవడం జరుగుతోంది పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ లో ఇక్కడ ఉన్న వేలాది మంది ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య అజయ్ శ్రీ బంతిని విష్ణు డ్రైవ్ చేయడం జరిగింది కానీ బంతి ఆయన బ్యాట్ కి ప్యాడ్ కి మధ్య ఖాళీ స్థలం నుంచి అంపైర్ వికెట్ కీపర్ అయ్యప్ప శర్మ గ్లౌజ్ లోకి వెళ్ళడంతో ఎటువంటి అవకాశం లభించలేదు చిన్న చాలా స్నేహపూర్తి వాతావరణంలో ఈ బ్యాటింగ్ కొనసాగుతోంది రెండు జట్లు కూడా అక్కడ ఆయన అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు ఆఖరి నిమిషంలో వికెట్ కీపర్ బంతిని వదిలివేయడంతో స్టంపౌట్ అయ్యే ప్రమాదం నుంచి విష్ణు తప్పించుకోవడం జరిగింది చాలా చక్కటి లైన్ లెంత్ బౌలింగ్ చేస్తున్నారు అజయ్ విష్ణుకి ఎటువంటి అవకాశం ఇవ్వట్లేదు మరొకసారి రీప్లేలు చూడండి ఈసారి గ్యాదర్ చేశారు కానీ విష్ణు సకాలంలో తన కాల్ని పాపింగ్ క్రీజ్ లోపల ఉంచడంతో ఎటువంటి ప్రమాదం విష్ణుకి కానీ నాట్ కింగ్స్ కానీ జరగలేదు ఇంకా 139 పరుగుల వద్ద ఉంది జట్ స్కోర్ ఇప్పటివరకు 4 బంతులు కూడా డాట్ బాల్స్ గా బౌలింగ్ చేశారు అజయ్ శ్రీనివాస్ విష్ణు కొత్తగా వచ్చాడు బ్యాటింగ్ ఒక సింగిల్ తీసుకుని నాన్ స్ట్రైకర్ లో ఉన్న బ్యాట్స్మెన్ కి అవకాశం ఇస్తే బాగుంటుంది ఈసారి కనెక్ట్ చేశాడు మంత్రి మరొక్కసారి మిడ్ఫీల్డ్ అయితే రెండు పరుగులు సునాయాసంగా సాధించాడు దట్ ఈస్ విష్ణు అంటే అందుకే ఈజ్ వెయిటింగ్ ఫర్ ద లూజ్ బాల్ యాక్చువల్లీ వచ్చిన వెంటనే షార్ట్ పడ్డారు ఎందుకంటే ఈజ్ వెరీ హార్డ్ హిటర్ వెరీ గుడ్ బ్యాట్స్మెన్ గతంలో జరిగిన మ్యాచ్ లో కూడా మంచి ప్రదర్శన చూపించాడు రెండు పరుగులు లభించే విష్ణుకి 5 బంతులు ఆడి ఇప్పటివరకు 2 పరుగులు సాధించాడు విష్ణు జట్ స్కోర్ 139 పరుగులు చేరుకుంది ఈ ప్లేల మనం చూసాం 141 పరుగులు 5 వికెట్ నష్టానికి ఆఖరి బంతి రాబోతుంది 18 ఓవర్లో దీని తర్వాత 2 ఓవర్లు మాత్రం మిగిలి ఉన్నాయి నాక్ కింగ్స్ బ్యాటింగ్ ముగియడానికి విష్ణు 2 పరుగులతోనూ నాన్ సెకండ్ ఎల్ల ఖయ్యం ఆడుతున్నారు ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంది మా స్కోరర్ కి అభిజన్ స్కోరర్ కి మధ్య ఒక ఓవర్ తేడా వస్తుంది మా స్కోరర్ ప్రకారం 16.5 అఫీషియల్ స్కోరర్ ప్రకారం 17.5 ఓవర్లు అయితే మనం వేచి చూడవలసి ఉంది ఏది కరెక్ట్ ప్రస్తుతం ఆఖరి ఓవర్ 18 ఓవర్ల తర్వాత అక్కడ ఉన్న ఫీల్డర్ ఫీల్ చేయడం ఒక పరుగులు అభిస్తుంది 18 ఓవర్ల తర్వాత 5 వికెట్ నచ్చారికి 142 పరుగులు రెక్సోనా టీ20 టాలీవుడ్ ట్రోఫీ పవర్డ్ బై ఎయిర్టెల్ మనం చూస్తున్నాం నాక్ కింగ్స్ తర్వాత చిరు చీతాస్ మధ్య మ్యాచ్ జరుగుతుంది నాక్ కింగ్స్ ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తుంది చాలా పటిష్టమైన స్థితిలో ఉంది 142 పరుగులు చేసింది ఇంతవరకు ఇంకా 2 ఓవర్ల ఆట మిగిలి ఉంది రఘు ఓపెనింగ్ బౌలింగ్ చేశారు ఆయన మళ్ళీ మరొకసారి స్పెల్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఖయ్యం ప్రస్తుతం నాన్ స్ట్రైక్ లో ఉన్న నాన్ స్ట్రైకర్ గా ఉన్నారు విష్ణు బ్యాటింగ్ లో ఉన్నారు విష్ణు మంచు విష్ణు మరి మంచు విష్ణు మంచి బ్యాటింగ్ చూపిస్తున్నారు మరి మంచు విష్ణు బ్యాటింగ్ గురించి మోహన్ బాబు గారు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని మరి భవిరి రవి గారు తెలియజేస్తారు మిమిక్రీ ఆర్టిస్ట్
ఈ రోజు ఇక్కడ లైవ్ రోజు స్టేడియం ఆడుతున్నారంటే నాకు చాలా సంతోషం. ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో మా మూవీ యొక్క సోషల్ సత్తా కలిసి కళాకారులంతా మంచి కార్యక్రమంలో మంచి ఆట ఆడుతూ ఉన్నారు. ఈ ఆటలో నేను అడుగుపోయి నా బిడ్డలిద్దరూ ఆడుతున్నారు. నా బిడ్డలిద్దరినై ఒక్క నా బిడ్డలనే కాకుండా తెలుగు సినీ ఇతర ముద్దుపుట్టి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారంతా జీ జనని తీర్చ ఛానల్ నుంచి కూడా జనని తేజ జనని ఛానల్ నుంచి చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఇప్పుడే మా శ్రీనివాస్ గారు వెంకటేష్ గారు చెప్పినట్టుగా అటు మెహాలయ నుంచి దుబాయ్ నుంచి కూడా ఎంతో మంది ప్రేక్షక దేవుళ్ళు ఈ కార్యక్రమాన్ని శాస్త్రం చేస్తున్నారు. శుభవారం బాగా ఆడండి. నేను ఆడు ఆడకపోయినా మీరందరూ ఆడితే నేనాడినట్టే ఆ రకంగా మీరు బ్రహ్మాండంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న రెగ్జోన్ వారిని ఎయిర్టెల్ వారిని ఇంకా స్పాన్సర్స్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నమస్కారం. మన మోహన్ బాబు గారి డైలాగులు వినే లోపల ఆల్రెడీ ఒక మూడు పనులు ఖాతాలో చేరాయి నాగ్ కింగ్స్ కి. మరొక చక్కటి షాట్ మరొక సింగిల్ విష్ణు ఖాతాలో 147 పరుగులు చేరుకుంది నాగ్ కింగ్ స్కోర్. రెక్సోనా ఈ టోర్నమెంట్ ప్రధాన స్పాన్సర్. రెక్సోనా సెకండ్ హనీమూన్ గురించి మనం ఇంతకుముందు కూడా చెప్తున్నాం సార్. మరొక మంచి షాట్ అయితే అక్కడ లాంగ్ ఆఫ్ లో ఫీల్డర్ క్యాచ్ కోసం ప్రయత్నించాలని ఫీల్డింగ్ చేశాడు. కేవలం ఒక పరుగు మాత్రం లభించింది. మూడు రెక్సోనా ఖాళీ ర్యాపర్స్ ని పంపించి బ్యాంకాక్ లేదా ప్యారిస్ ట్రిప్లకు లక్కీ విన్నర్లుగా రెక్సోనా రెండో హానిమూన్ ఆపద మీరు గెలుచుకోవచ్చు. రెక్సోనా ఇప్పుడు మీ జీవితంలో రెండోసారి హానిమూన్ అనుభూతి పొందే అవకాశం కల్పిస్తుంది. హనీమూన్ అనేది జీవితంలో మర్చిపోలేని ఒక మధుర అనుభూతి. ఆ అనుభూతి కాలక్రమేణా మన స్మృతుల నుండి దూరం అవుతుంది. రెక్సోనా సబ్బు ద్వారా కలిగే మృదువైన చర్మ సౌందర్యంతో ఈ అనుభూతిని తిరిగి పొందవచ్చు. మళ్ళీ మన మ్యాచ్ లోకి వస్తే 19 ఓవర్స్ కంప్లీట్ అయిపోయాయి. 149/5.